బేసిక్గా అసలు ముందు మీరు పెట్టిన కంప్లైంట్ దాని తర్వాత ఎఫ్ఐఆర్ ఇష్యూ అయింది కదా, అది అవునండి. పురోగతి ఎలా ఉంది అది? పురోగతి ఉంటుందండి. ఇప్పుడు ఒక ఆఫీసర్ని అపాయింట్ చేయాలి, ఐఓని. ఐ థింక్ బహుశా మరి వాటికి అపాయింట్ చేశారా, మరి ఒకటి రెండు రోజుల్లో చేస్తారా అనేది చూడాలి. ఇక్కడ ఇద్దరు ఐపీఎస్ వాళ్ళు ఉన్నారు కదా, ఒక మాజీ ముఖ్యమంత్రి. సో ఇద్దరు ఐపీఎస్లు డీజీ ర్యాంకు, ఒక అతను డీజీ ఇంకొక అతను అడిషనల్ డీజీ ర్యాంకు, లేదా అతనికి కూడా డీజీ ర్యాంక్ ఇచ్చేశారు. సో ఉన్నారు కాబట్టి వాళ్ళని విచారించాలి అంటే నార్మల్గా అయితే ఐఓ అంటే జనరల్గా సర్కిల్ ఇన్స్పెక్టర్ లేదంటే డిఎస్పీ స్థాయి ఉంటుంది. అవును, బట్ ఇక్కడ బహుశా అట్లీస్ట్ మరి ఒక ఎస్పీ స్థాయి, కనీసం అడిషనల్ ఎస్పీ స్థాయి అయినా ఉండే అవకాశం ఉందేమో అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇద్దరు, ఇది రేరు, ఇటువంటి కేసు చాలా రేరు. ఇద్దరు డీజీపీ ర్యాంక్ వాళ్ళు, ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక 307 లో ఉండటం అనేది కొంచెం రేరు. సో యా కాబట్టి కొంచెం ఐఓని అపాయింట్ చేయటంలో మరి కాస్త టైం పట్టొచ్చేమో అని నేను అనుకుంటున్నా. ఓకే, మేబీ ఏమన్నా 2 రోజుల్లో 3 రోజుల్లోనో ఒకసారి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవ్వాలి కనుక బహుశా 1-3 రోజుల్లో ఖచ్చితంగా ఐఓ అపాయింట్మెంట్ అయిన తర్వాత డెఫినెట్ గా పురోగతి ఉంటుంది. మీరేమనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు ఐఓని అపాయింట్ చేసిన తర్వాత ఇదంతా నిజంగానే ఐపీఎస్ని లేకపోతే వీళ్ళ మీద కేసులు పెట్టి శిక్షించేదాకా ఈ కేసు వెళుతుంది అనే కాన్ఫిడెన్స్తో ఉన్నారా మీరు? ఐఎమ్ 100% కాన్ఫిడెంట్. ఎందుకంటే దేర్ ఈస్ వెరీ క్లియర్ ఎవిడెన్స్. నన్ను కస్టడీలో టార్చర్ చేసిన మాట నిజం. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ నా మీద పెట్టినటువంటి 24A కేసు సబబా సబబు కాదా అనేది కాదు అసలు నా ప్రశ్న. నన్ను ఎందుకు కొట్టావు చెప్పరా అని అడుగుతున్నా. ఏ హక్కుతో నువ్వు నన్ను కొట్టావు? నన్ను చంపాలన్న ప్రయత్నం ఎందుకు చేశావు? చేశాడు, నన్ను కొట్టాడు అన్నది 100కి 100 రూపాయలు నిజమని ప్రూవ్ అయిపోయింది. ఓకే, వీళ్ళు ఆ ప్రభావతిని ఏం మేనేజ్ చేసినా గుంటూరు